కాకినాడ జిల్లా. కలుసుంటే కలదు సుఖం. ప్రమాదంలో గాయపడిన వీడియో జర్నలిస్ట్ సప్ప శ్రీనివాస్ కు ఆర్థిక సహాయాన్ని అందించిన కాకినాడ జర్నలిస్టులు. ఈ నెల 11వ తేదీన కరప వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో HMTV కెమెరామెన్ సప్ప శ్రీనివాస్ తీవ్రంగా గాయపడడం జరిగింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ ఎడమ మోకాల కింద 2 ఎముకలు విరిగిపోవడంతో సుమారు 6 నెలల పాటు ఇంటి వద్దే ఉండి చికిత్స పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతని పరిస్థితిని గమనించిన సాటి వీడియో జర్నలిస్టులు ఇతర జర్నలిస్టులు శ్రీనివాస్ ను ఆదుకోవాలని నిర్ణయించి సుమారు 30,000 రూపాయలు సేకరించి ఈ రోజు శ్రీనివాస్ కందచేయడం జరిగింది. శ్రీనివాస్ పరిస్థితిని దూరదర్శన్ ప్రతినిధి డాక్టర్ సబ్బెల్ల శివనారాయణ రెడ్డి ఆయన స్నేహితులకు తెలియచేయగా గొల్లల మామిడాడ గ్రామానికి చెందిన చింత దొరబాబు యోజన సంఘం వారు సుమారు 20,000 రూపాయలు విలువ చేసే 6 నెలలకు సరిపడే నిత్యావసర వస్తువులను శ్రీనివాస్ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం సహాయాన్ని సీనియర్ జర్నలిస్టులు ఎన్కే దొర్రాని 6 టీవీ, డాక్టర్ సబ్బెల్ల శివనారాయణ రెడ్డి దూరదర్శన్, అంజుబాబు జెమిని టీవీ, మంగ వెంకట శివరామకృష్ణ ఈటీవీ మరియు చింత దొరబాబు యోజన సంఘం ప్రతినిధి రాజేష్లు అందజేశారు.